నమండి. హలో హలో, నమస్తే అండి. మీ కాల్ కనెక్ట్ అయింది. మీరు ఎవరైనా కూడా టీవీ చూస్తుంటే దయచేసి టీవీ చూడకూడదు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము దేవరకొండకి వెళ్ళి మాట్లాడుతున్నాం మేడం. మీ సందేహం ఏంటో అడగండి మేడం. ఇట్లా ఒకరోజు మాకు కళ్ళబడ్డాడు మేడం. ఆ కళ్ళ మా ఇంటికి ఒకటే శని అని చెప్పింది. అప్పటి నుంచి మాకు ఇబ్బందులు ఉన్నాయి మేడం. కళలు పడ్డప్పుడు దానికి సంబంధిత దోషం పోవాలి అంటే శివాలయ సందర్శనం చెయ్యాలి. సోమవారం నాడు ఉపవాసం ఉండి సూర్య అస్తమయం అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసి మరునాడు భోజనం చెయ్యాలి. శివాలయంలో భస్మం ఉండను అందజేయండి, మీకు పడిన ఆ కళ దోషం తొలగిపోతుంది. శివాలయంలో భస్మం ధరించి భస్మం ఉండను సమర్పించి ఆ ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే ఈ కళలు పడిన దోషం కొంత తొలగిపోతుంది. కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం అని శాస్త్రం. ఉపవాసం ఉంటే సరిపోతుంది. ఓకే అండి, కాగతం. ఒక కాల్ ఉందండి, వారితో మాట్లాడదాము. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే, నా పేరు పావని, నేను తిరుపతి నుంచి మాట్లాడుతా ఉన్నాను. మీ సందేహం ఏంటో అడగండి. అంటే మేము ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు గుడులకు వెళ్ళకూడదు అంటారు కదండి, అది 6వ నెల ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు రామేశ్వరం దర్శనం చేశాము. అట్లా అక్కడ సముద్ర స్నానం కూడా చేయాల్సి వచ్చింది. అలా చేస్తే ఏదైనా దోషాలు తగులుతాయా, దానికైన పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా అడుగుదామని గురువు గారికి కాల్ చేసి. ఒక కిలోంబావు ఉప్పు దానం చేయండి సరిపోతుంది. తెలియకుండా ఏవైనా ఇలాంటి పొరపాట్లు శాస్త్ర ప్రమాణంలో ఉన్నవి చేసినప్పుడు అదృష్టవశాత్తు మంచి దైవయోగం వల్ల చేసిన పుణ్యకార్యాల వల్ల ఏ కీడు కలగలేదు. అందుకు భగవంతుడి కృతజ్ఞతలు చెబుతూ సముద్ర సంబంధంగా ఆచరించేటటువంటి ఇటువంటి దోషాదుల వలన వచ్చే కీడు నష్టం పోగొట్టుకునే నిమిత్తమై ఉప్పు దానం చెయ్యాలి. ఒక కిలోంబావు ఉప్పు మీకు తోచిన దక్షిణ సమీపంలో ఉండే ఏదైనా ఆలయంలో అర్చక స్వాముల వారికి అందజేయండి. లేదా 10 ఆ కంటే మించినటువంటి సంఖ్యలో బీదవారికి భోజనం ఏర్పాటు చేయండి. పప్పు, కూర, చారు, సాంబారు ఇలా అన్నింటితో కలిపినటువంటి పూర్ణ భోజనాన్ని 10 లేక ఆ సంఖ్య పైన బీదలకు అన్నదానం చేస్తే కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది, మీ దోషం నివారణ అవుతుంది.